Hi students, good morning one and all. ఈ రోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ప్రొడక్షన్ అనాలసిస్ ఉత్పత్తి విశ్లేషణ అనే యూనిట్ లో నాలుగో యూనిట్ లో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటే చరానుపాతాల సూత్రం ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఐపిఈ इंटरमीडिएट पब्लिक एग्जामिनेशन्स इंटरमीडिएट पब्लिक एग्जामिनेशन्स ग्यारंटी अड़गे टापिक एसए क्वेश्चन का प्रती सारी रिपीट आउतो उन्तदी अर्थं चेसुकुंटे दीनंत ईजी उंडदु चेसुकोकुंडा केवलं बाय हार्ट चेसडानिकि अलवाटु पड़ते दीनंत हार्ड कूडा उंडदु अंटे एक्कुव मंदि अर्थं चेसुकोकुंडा दीन्नि रायडानि వదిలేసి ఛాయిస్ కింద ఎంపిక చేసుకొని వేరే తక్కువ స్కోరింగ్ ఉండే క్వశ్చన్స్ ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అటువంటి పని ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే ఇది వాస్తవ పరిస్థితుల్లో అప్లికేషన్స్ లో కూడా అర్థశాస్త్రం అభ్యసించిన విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది డిగ్రీ స్థాయిలో వెళ్ళిన తర్వాత కూడా ఈ టాపిక్ మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఈ సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేది చూద్దాం ఇంట్రడక్షన్ ఆఫ్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ చరానుపాతాల సూత్రం యొక్క ఇంట్రడక్షన్ ఏ విధంగా చెప్పాల్సి ఉంటది అన్నప్పుడు 19వ శతాబ్దానికి సంబంధించిన డేవిడ్ రికార్డో మరియు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు చరానుపాతాల సూత్రాన్ని అభివృద్ధి చేశారు అయితే వాళ్ళ తర్వాత కాలంలో జేజి స్టిగ్లర్ ఎఫ్ బెన్హామ్ పాల్ ఏ శామ్యూల్సన్ ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు ఈ చరానుపాతాల సూత్రాన్ని మరింత అభివృద్ధి పరచడం జరిగింది అయితే రికార్డో యొక్క బాటక సిద్ధాంతానికి మరియు మాల్దాస్ ప్రతిపాదించిన జనాభా సిద్ధాంతానికి ఈ సూత్రమే ప్రాతిపదిక అంటే దీని ఆధారంగానే రికార్డో తన బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది మాల్దాస్ తన యొక్క జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది మరి నెక్స్ట్ చూస్తే ఈ చరానుపాతాల సూత్రం ప్రకారం ఉత్పత్తి మొదటిలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక చర కారకాన్ని మారుస్తూ ఉంటే మొదట ఉత్పత్తి పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది ఆ తర్వాత తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది ఆ తర్వాత చివరికి క్షీణిస్తుంది అంటే తగ్గుతుంది అంటే ఈ చరానుపాతాల సూత్రంలో వృద్ధి ఫలదశ క్షీణఫల దశ రుణఫల దశ అనే మూడు దశలు మనం తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ చరానుపాతాల సూత్రం స్వల్ప కాలానికి సంబంధించింది ఇంతకు ముందు ఉత్పత్తి కారకాల గురించి విశ్లేషించినప్పుడే స్వల్ప కాలంలో చర కారకాలను మాత్రమే మార్చడానికి వీలుంటుంది దీర్ఘకాలంలో స్థిర చర కారకాల అన్నిటినీ మార్చడానికి వీలుంటుంది స్వల్పకాలంలో చరకారకాలను మారుస్తున్నప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందనే విషయాన్ని వివరించే సూత్రమే చరానుపాతాల సూత్రం అని చెప్పుకున్నాం దాని గురించే ఇప్పుడు మనం వివరించడం అనేది జరుగుతుంది అంటే చరానుపాతాల సూత్రం స్వల్పకాలానికి మాత్రమే సంబంధించింది దీర్ఘకాలంలో చరానుపాతాల సూత్రం వర్తించదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్థిర కారకాలను మార్చకుండా కేవలం చరకారకాన్ని ముఖ్యంగా శ్రామికుల సంఖ్యను పెంచుతున్నప్పుడు స్థిర చరకారకాలకు మధ్య నుండి అనుపాతం మారుతూ ఉంది స్థిర చరకారకాలకు మధ్య ఉండే అనుపాతం మారుతున్నప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందనే విషయాన్ని వివరించేదే చర అనుపాతాల సూత్రం అంటే చరకారకాన్ని మారుస్తున్నప్పుడు స్థిర కారకాలతోటి చరకారకాలకు మధ్యగల నిష్పత్తి మారుతుంది స్థిర చరకారకాల మధ్య ఉండే నిష్పత్తి మారుతున్నప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుంది అనే విషయాన్ని వివరించేదే చర అనుపాతాల సూత్రం
అయితే ఒక దశ దాటినాక చివరికి ఉత్పత్తి క్రమంగా క్షీణిస్తుంది కనుక దీనికి క్రమక్షీణ ప్రతిఫల సూత్రం అనే పేరు కూడా ఉండడం జరిగింది. ఒక దశ దాటిన తర్వాత కేవలం భూమి మూలధనం అన్నీ స్థిరంగా ఉంచి వ్యవసాయ రంగంలో శ్రామికుల సంఖ్యను మాత్రమే పెంచుతున్నప్పుడు ఒక దశ దాటిన తర్వాత ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది కాబట్టి దీన్ని క్రమక్షీణ ప్రతిఫల సూత్రం లేదా క్షీణ ప్రతిఫల సూత్రం అనే పేరుతో కూడా పిలుస్తాం. అయితే సాంప్రదాయ ఆర్థికవేత్తలు రికార్డో మాల్దాస్ వీళ్ళంతా కూడా బెన్హమ్ రికార్డో మాల్దాస్ మొదలగు ఆర్థికవేత్తలు ఈ చరానుపాతాల సూత్రాన్ని వ్యవసాయ రంగానికి పరిమితం చేస్తే ఆధునిక ఆర్థికవేత్తలు మాత్రం అంటే బెన్హమ్ కావచ్చు శామ్యూల్సన్ కావచ్చు వీళ్ళంతా అన్ని రంగాలకు వర్తిస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. చరానుపాతాల సూత్రం కేవలం వ్యవసాయ రంగానికే సాంప్రదాయ ఆర్థికవేత్తలు పరిమితం చేస్తే ఆధునిక ఆర్థికవేత్తలు మాత్రం అన్ని రంగాలకు వర్తిస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ చరానుపాతాల సూత్రానికి మార్షల్ ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనం ఒకసారి తెలుసుకుందాం. వ్యవసాయ పద్ధతులలోనూ సాంకేతిక అభివృద్ధిలోనూ మార్పు లేనంత కాలం భూమిపై మూలధనం శ్రమల ఉపయోగం పెంచినప్పుడు ఉత్పత్తిలో పెరుగుదల తక్కువ అనుపాతంలో ఉంటుంది. ఇది మార్షల్ చరానుపాతాల సూత్రానికి ఇచ్చిన నిర్వచనం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. వ్యవసాయ పద్ధతుల్లోనూ సాంకేతిక అభివృద్ధిలోనూ మార్పు లేనంత కాలం భూమిపై మూలధనం శ్రమల ఉపయోగం పెంచినప్పుడు ఉత్పత్తిలో పెరుగుదల తక్కువ అనుపాతంలో ఉంటుంది. అందుకే దీనిని క్షీణ ప్రతిఫల సూత్రం అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. ఇక ఈ సిద్ధాంతానికి లేదా సూత్రానికి ఉన్న కొన్ని ప్రమేయాలు. ఈ సూత్రం స్వల్పకాలానికి సంబంధించింది, అంటే స్వల్పకాలంలో మాత్రమే చరానుపాతాల సూత్రం వర్తిస్తుంది, దీర్ఘకాలంలో చరానుపాతాల సూత్రం వర్తించదు. ఉత్పత్తి పద్ధతులలో మార్పు ఉండదు. చరానుపాతాల సూత్రం అప్లై చేసేటప్పుడు అమలు చేసేటప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి పద్ధతులు అనేవి మారొద్దు. అంటే ఈ సూత్రాన్ని సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాన్ని పరిశీలించేటప్పుడు అంతకుముందు ఏ ఉత్పత్తి పద్ధతుల్లో ఉత్పత్తి చేసేవాళ్ళమో అదే పద్ధతుల్లో ఉత్పత్తి చేయాలి, కానీ టెక్నాలజీ కానీ ఉత్పత్తి పద్ధతులు కానీ మధ్యలో మార్పు రాకూడదు. విత్తనాలు అవే వాడాలి, పరికరాలు అవే వాడాలి, ఎరువులు అవే వాడాలి, యంత్ర పరికరాలు కూడా అవే వాడాలి. ఇక శ్రమ మాత్రమే చరకారకం, మిగతా కారకాలన్నీ స్థిరంగా ఉంటాయి. ఒక రైతు ఐదెకరాల భూమి సాగు చేసేటప్పుడు ఐదెకరాల భూమి అట్నే ఉంటుంది, దాంట్లో పెట్టే పెట్టుబడి యంత్ర పరికరాలు అన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, కేవలం శ్రామికుల సంఖ్య మాత్రమే మారుతుంటే ఉత్పత్తి ఎట్లా మారుతున్న విషయాన్ని మనం ఈ సూత్రంలో పరిశీలిస్తాం. చరకారకం యూనిట్లు సజాతీయంగా ఉంటాయి. చరకారకాన్ని మనం ఇక్కడ శ్రమగా తీసుకుంటున్నాం. శ్రామికులందరూ ఒకే విధమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారనే విషయాన్ని ఇక్కడ ప్రమేయంగా తీసుకున్నాం. శ్రామికుల యొక్క శక్తి సామర్థ్యాల్లో నైపుణ్యాలలో ఎటువంటి భేదం ఉండదు. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని మార్చడం సాధ్యమవుతుంది. అంటే స్థిర ఉత్పత్తి కారకాలకు చర ఉత్పత్తి కారకాలకు మధ్య గల నిష్పత్తిని అనుపాతాన్ని మార్చడానికి వీలుంటుందనేది ఇక్కడ ఐదవ ప్రమేయం. లాస్ట్ ఆరో ప్రమేయం ఏంటంటే ఉత్పత్తిని భౌతిక యూనిట్లలో కొలుస్తాం. అంటే జరిగిన ఉత్పత్తిని మనం ఫిజికల్గా కొలవడానికి వీలుంటుంది. ఎన్ని క్వింటాళ్ళు, ఎన్ని కేజీలు, ఎన్ని లీటర్లు, అట్లా భౌతిక రూపంలో కొలవడానికి వీలుంటుంటే మాత్రమే ఈ చరానుపాతాల సూత్రం అనేది అమలు అవుతుందా లేదా అనేది పరిశీలించడం సాధ్యమవుతుంది. అంటే స్వల్పకాలానికి సంబంధించింది, ఉత్పత్తి పద్ధతులు మారొద్దు, శ్రమ అనేది మాత్రమే మారుతుంది, మిగతా ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంటాయి, శ్రమ యూనిట్లు అనేవి సజాతీయంగా ఉంటాయి, స్థిరచర ఉత్పత్తి కారకాల అనుపాతం మార్చడానికి వీలుంటుంది, ఉత్పత్తిని భౌతిక యూనిట్లలో కొలవడానికి సాధ్యమవుతుంది. ఇవి చరానుపాతాల సూత్రం యొక్క ప్రమేయాలు. మరి ఈ సిద్ధాంతాన్ని ఒక పట్టిక ఆధారంగా తీసుకుంటే ఒక రైతుకి 5 ఎకరాల భూమి ఉందనుకుందాం, లేదా
రెండు ఎకరాల భూమి ఉందనుకుందాం. ఈ రెండు ఎకరాల భూమిలో ఎవరు పనిచేయకపోతే ఉత్పత్తి జీరో. అంటే ఈ రెండు ఎకరాల భూమిలో 20,000 ఖర్చు పెట్టి ఒక శ్రామికుడు పనిచేస్తే ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇద్దరు శ్రామికులు పనిచేస్తే ఎంత ఉత్పత్తి అవుతుంది, ముగ్గురు పనిచేస్తే ఎంత ఉత్పత్తి, నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు, అంటే 20,000 పెట్టుబడి, రెండు ఎకరాల భూమి, అందులో వాడే పరికరాలు యంత్రాలు అనేవి స్థిరంగా ఉంటాయి, ముడి పదార్థాలు మారవు. కానీ కేవలం చర సాధారణంగా శ్రామికుల సంఖ్యను మాత్రమే పెంచుతూ ఉంటే ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతున్న విషయాన్ని ఈ పట్టిక ద్వారా చూద్దాం. ఇందులో మూడు రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఒకటి మొత్తం ఉత్పత్తి, అంటే నియమించిన శ్రామికులందరి వలన అన్ని ఉత్పత్తి కారకాల వల్ల లభించే ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అంటాం. మొత్తం ఉత్పత్తి అంటే ఉత్పత్తి కారకాలన్నీ కలిపి ఉపయోగించినప్పుడు ఏర్పడ్డ ఉత్పత్తిని, లభించే ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అంటాం. ఇక సగటు ఉత్పత్తి అంటే ఒక్కొక్క శ్రామికుని వలన లభించే ఉత్పత్తిని సగటు ఉత్పత్తి అంటాం. అంటే దీన్ని కనుక్కోవడానికి మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్య చేత భాగిస్తే సగటు ఉత్పత్తి వస్తుంది. ఉదాహరణకు ఇద్దరు శ్రామికులు ఉన్నప్పుడు 12 క్వింటాళ్ళు మొత్తం ఉత్పత్తి, అక్కడ సగటు ఉత్పత్తి ఏంటంటే 12/2 = 6. ముగ్గురు శ్రామికులు పనిచేసేటప్పుడు సగటు ఉత్పత్తి ఎంత అంటే 18/3 = 6. నలుగురు శ్రామికులు పనిచేసినప్పుడు మొత్తం ఉత్పత్తి సగటు ఉత్పత్తి ఎంత అంటే 20/4 = 5. అదేవిధంగా 7 పనిచేసినప్పుడు సగటు ఉత్పత్తి ఎంత అంటే 14 మొత్తం ఉత్పత్తి / 7 శ్రామికులు. సగటున ఒక్కొక్క శ్రామికుడు 2 క్వింటాలు ఉత్పత్తి చేసినట్టు. అంటే మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్య చేత భాగిస్తే సగటు ఉత్పత్తి వస్తుంది. ఇక నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి. ఒక అదనపు శ్రామికుని నియమించినప్పుడు, ఒక అదనపు యూనిట్ శ్రామికుని నియమించినప్పుడు మొత్తం ఉత్పత్తిలో కలిగే మార్పునే ఉపాంత ఉత్పత్తి అంటాం. ఒక అదనపు యూనిట్ శ్రామికుని నియమించినప్పుడు మొత్తం ఉత్పత్తిలో కలిగే మార్పునే ఉపాంత ఉత్పత్తి అంటాం. ఉదాహరణకి 0 కు 1 శ్రామికులకు ఎంతమంది శ్రామికులు పెరిగారంటే 1 పెరిగారు. అప్పుడు మొత్తం ఉత్పత్తిలో ఎంత మార్పు వచ్చిందంటే 5. మొత్తం ఉత్పత్తిలో మార్పు బై శ్రామికుల సంఖ్యలో మార్పు, 5/1 = 5. అది ఉపాంత ఉత్పత్తి. తర్వాత 12/1, అదనంగా ఎంతమంది పెరిగారు శ్రామికులు అన్నప్పుడు ఒక శ్రామికునికి ఇద్దరు శ్రామికులకు తేడా ఎంత అంటే 1 శ్రామికుడు పెరిగిండు. తర్వాత మొత్తం ఉత్పత్తి 5 కు 12 కు ఎంత పెరిగిందంటే 7 పెరిగింది. 12లో నుంచి 5 తీసేస్తే 7, 2లో నుంచి 1 తీసేస్తే 1. 7/1 అంటే 7 ఉపాంత ఉత్పత్తి. తర్వాత 12 నుంచి 18కి మొత్తం ఉత్పత్తి మారింది. ఎంత మారింది అంటే 6. 18లో నుంచి 12 పోతే 6, 3లో నుంచి 2 పోతే 1. 1 శ్రామికుడు అదనంగా పెరగడం వలన 6 క్వింటాల ఉత్పత్తి పెరిగింది మొత్తం, అది ఉపాంత ఉత్పత్తి. మళ్ళొక శ్రామికుడు పెరగడం వలన 2 క్వింటాలు పెరిగింది మొత్తం ఉత్పత్తి, అది ఉపాంత ఉత్పత్తి. మళ్ళొక శ్రామికుడు పెరగడం వలన మొత్తం ఉత్పత్తి ఏం మారలేదు, 0, అది ఉపాంత ఉత్పత్తి. ఇంకొక శ్రామికుడు పెరగడం వలన మొత్తం ఉత్పత్తి 2 క్వింటాలు తగ్గింది, అంటే -2 ఉపాంత ఉత్పత్తి. ఇంకొక శ్రామికుడు పెరగడం వలన మొత్తం ఉత్పత్తి ఇంకో 4 క్వింటాలు తగ్గింది, -4, ఇది ఉపాంత ఉత్పత్తి. అంటే మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పుని శ్రామికుల సంఖ్యలో వచ్చిన మార్పు చేత భాగిస్తే ఉపాంత ఉత్పత్తి వస్తుంది. ఒక అదనపు శ్రామికుని నియామకం వల్ల మొత్తం ఉత్పత్తిలో కలిగిన మార్పునే ఉపాంత ఉత్పత్తి అంటాం. అయితే ఇందులో 3 దశలను చూపించిన ఉత్పత్తి దశలు. ఉపాంత ఉత్పత్తులు కూడితే వచ్చేదే మొత్తం ఉత్పత్తి. 0+5 = 5, 5+7 = 12, 12+6 = 18, 18+2 = 20, 20+0 = 20, 20-2 = 18, 18-4 = 14. తర్వాత మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్య చే భాగిస్తే సగటు ఉత్పత్తి వస్తుంది. ఉపాంత ఉత్పత్తులు కూడితే మొత్తం ఉత్పత్తి వస్తుంది, మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్య చేత భాగిస్తే సగటు ఉత్పత్తి వస్తుంది. 5/1 = 5, 12/2 = 6, 18/3 = 6, 20/4 = 5, 4 = 20, 20/5 = 4 = 20, 18/6 = 3 = 18, 14/7 = 2 = 14.
ఇట్లా పట్టికలో ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాని ఆధారంగా మిగతా రెండు ఉత్పత్తులను రాబట్టొచ్చు. ఉపాంత ఉత్పత్తిని గుర్తుంచుకొని దాని ఆధారంగా మొత్తం ఉత్పత్తిని సగటు ఉత్పత్తిని కనుక్కోవచ్చు, లేదా మొత్తం ఉత్పత్తి ఆధారంగా సగటు ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తులు కనుక్కోవచ్చు, లేదా సగటు ఉత్పత్తి ఆధారంగా మొత్తం ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తులను కనుక్కునే అవకాశం ఉంది. సగటు ఉత్పత్తి ఇంటూ శ్రామికుల సంఖ్య చే గుణిస్తే మొత్తం ఉత్పత్తి వస్తుంది. జీరో ఇంటూ జీరో జీరో, ఐదు ఇంటూ ఒకటి ఐదు, ఆరు ఇంటూ రెండు పన్నెండు, ఆరు ఇంటూ మూడు పద్దెనిమిది, ఐదు ఇంటూ నాలుగు ఇరవై, నాలుగు ఇంటూ ఐదు ఇరవై, మూడు ఇంటూ ఆరు పద్దెనిమిది, రెండు ఇంటూ ఏడు పద్నాలుగు. అంటే పట్టికలో ఏ ఒక్క దగ్గర తప్పు పోయినా మిగతా అన్నింటిలో తప్పు పోయే అవకాశం ఉంది. అందుకే బైహార్డ్ చేయొద్దు, టేబుల్ను ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలి. అంతేగాని బైహార్డ్ చేసి అన్ని అంకెలను గుర్తుపెట్టుకొని వేయడం వలన తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క చోట తప్పు చేసినా మొత్తం టేబుల్ రాంగ్ అయిపోతుంది. మరి ఈ టేబుల్లో మొదటి దశ వృద్ధి ఫల దశ అన్నాం. ఎందుకన్నామంటే ఇక్కడ ఉపాంత ఉత్పత్తి పెరిగి గరిష్టమై కొద్దిగా తగ్గింది, సగటు ఉత్పత్తి పెరిగి గరిష్టమైంది, మొత్తం ఉత్పత్తి పెరుగుతున్న రేట్లో పెరిగింది. ఇక్కడ అన్నీ పెరుగుతున్నాయి కనుక ఇది మొదటి దశ వృద్ధి ఫల దశ. తర్వాత రెండవ దశలో ఉపాంత ఉత్పత్తి తగ్గింది, జీరో అయింది, సగటు ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది, మొత్తం ఉత్పత్తి పెరుగుదల రేటు క్షీణించింది, నాలుగో శ్రామికునికి ఐదో శ్రామికుని మధ్యన మొత్తం ఉత్పత్తిలో మార్పు లేదు. అందుకే దీన్ని క్షీణ ఫల దశ అంటున్నాం. ఇక మూడో దశలో ఉపాంత ఉత్పత్తి మైనస్లోకి పోయింది, సగటు ఉత్పత్తి ఇంకా తగ్గింది, మొత్తం ఉత్పత్తి కూడా తగ్గడం ప్రారంభించింది. అందుకే దీన్ని రుణ ఫల దశ అంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఉపాంత ఉత్పత్తి పెరుగుతున్న దశను వృద్ధి ఫల దశ అని, ఉపాంత ఉత్పత్తి క్షీణిస్తున్న దశను క్షీణ ఫల దశ అని, ఉపాంత ఉత్పత్తి మైనస్లోకి పోయిన దశను రుణ ఫల దశ అని చెప్పవచ్చు. తర్వాత మొత్తం ఉత్పత్తికి ఉపాంత ఉత్పత్తికి మధ్యన ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం మూడు వాక్యాలు చెప్పవచ్చు. మొత్తం ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు, మొత్తం ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి పెరిగి కొద్దిగా తగ్గింది, మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేట్లో పెరిగినప్పుడు ఉపాంత ఉత్పత్తి తగ్గింది, మొత్తం ఉత్పత్తి తగ్గుతున్నప్పుడు ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమైంది. ఇది మొత్తం ఉత్పత్తికి మరియు ఉపాంత ఉత్పత్తికి మధ్యన సంబంధం. ఈ పట్టిక ఆధారంగా ఒక రేఖాచిత్రాన్ని పటాన్ని గీస్తే మనకి ఇక్కడ పటంలో చూపించిన విధంగా ఎక్స్ అక్షం మీదనేమో చర సాధనం శ్రామికుల సంఖ్యను తీసుకున్నాం, వై అక్షం మీదనేమో మొత్తం ఉత్పత్తి సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తులను క్వింటాలలో కొలిచినాం. మనకు మ్యాక్సిమం ఇరవై క్వింటాల్ ఉంది కాబట్టి స్కేల్ను ఇరవై తీసుకున్నాం, మైనస్లో నాలుగు ఉంది కాబట్టి మైనస్ నాలుగు తీసుకున్నాం. ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూపించిన రేఖ మొత్తం ఉత్పత్తి రేఖ. మొదట మూడో శ్రామికుని వరకు పెరుగుతున్న రేట్లో పెరగడం వల్ల నిటారుగా ఉంది, మూడు నుంచి ఐదుగురు శ్రామికుల వరకు తగ్గుతున్న రేట్లో పెరిగి స్థిరంగా ఉండడం వలన మూడు నుంచి నాలుగు వరకు కొంచెం ఒరిగింది, నాలుగు నుంచి ఐదుకు మధ్యన బల్లపరుపుగా ఉండడం జరిగింది. ఇక ఆరు ఏడు శ్రామికుల వద్ద మొత్తం ఉత్పత్తి రేఖ కిందికి వాలిపోయింది, అంటే తగ్గుతుంది. నెక్స్ట్ సగటు ఉత్పత్తి రేఖ. ఒకటో శ్రామికుని వద్ద ఐదు క్వింటాళ్ళు, రెండో శ్రామికుని వల్ల ఐదు ఆరు, మూడో శ్రామికుని వల్ల కూడా ఆరు, తర్వాత ఐదు నాలుగు మూడు రెండుకు తగ్గింది. సగటు ఉత్పత్తి క్రమంగా క్షీణిస్తుంది, ఆరు వరకు పెరిగి ఆరు వద్ద గరిష్టమై ఐదు నాలుగు రెండు, ఐదు నాలుగు మూడు రెండుకు తగ్గింది. ఇక ఉపాంత ఉత్పత్తి మొదటి శ్రామికుని వద్ద ఐదు, రెండో శ్రామికుని వద్ద ఏడు, మూడో శ్రామికుని వద్ద ఆరు, నాలుగో శ్రామికుని వద్ద రెండు, ఐదో శ్రామికుని వద్ద జీరో, ఆరో శ్రామికుని వద్ద మైనస్ రెండు, ఏడో శ్రామికుని వద్ద మైనస్ నాలుగు. ఆ బిందువులన్నీ కలిపి గీస్తే మనకి ఇక్కడ బ్లూ లైట్ బ్లూ కలర్లో ఉన్న ఉపాంత ఉత్పత్తి రేఖ వస్తుంది. ఎంపీ రేఖ, మార్జినల్ ప్రొడక్ట్, ఉపాంత ఉత్పత్తి రేఖ, యావరేజ్ ప్రొడక్ట్, సగటు ఉత్పత్తి రేఖ, టోటల్ ప్రొడక్ట్, మొత్తం ఉత్పత్తి రేఖ. ఈ మూడు రేఖల మధ్య సంబంధాన్ని చూస్తే ఓ నుంచి ఎన్ వరకు శ్రామికులు చెరసాధనం మారుతున్నప్పుడు ఓఎన్ శ్రామికుల వరకు
ఇది వృద్ధి ఫలదశ మొదటి దశగా చెప్పినాం. జీరో నుంచి ఏ వరకు ఉండే దశ మొదటి దశ వృద్ధి ఫలదశ. ఇందులో అన్నీ పెరుగుతున్నాయి. మొత్తం ఉత్పత్తి పెరుగుతున్న రేట్లో పెరిగింది, ఉపాంత ఉత్పత్తి గరిష్టమై కొద్దిగా తగ్గింది, సగటు ఉత్పత్తి గరిష్టమైంది. ఇక ఏ నుంచి బి వరకు ఉండే దశ అంటే ఎన్ నుంచి ఎన్ వన్ శ్రామికుల వరకు, మూడు నుంచి ఐదు వరకు శ్రామికుల వరకు ఉండే దశను రెండో దశ అంటాం. ఈ దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుదల రేటు తగ్గింది, నాలుగు ఐదు శ్రామికుల మధ్య మొత్తం ఉత్పత్తి స్థిరంగా ఉంది, సగటు ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి తగ్గి జీరో అయింది. ఎన్ వన్ శ్రామికుల వద్ద ఉపాంత ఉత్పత్తి రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండించింది, అంటే అక్కడ ఉపాంత ఉత్పత్తి జీరో. అప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంది. ఉపాంత ఉత్పత్తి జీరోగా ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంటుంది. ఓఎన్ శ్రామికుల వద్ద సగటు ఉపాంత ఉత్పత్తులు సమానమైనవి, ఆ బిందువును Q1 బిందువు సూచిస్తుంది. రెండో శ్రామికుల వద్ద ఉపాంత ఉత్పత్తి గరిష్టంగా ఉంది, ఆ బిందువును Q అనే బిందువు సూచిస్తుంది. ఇట్లా మూడో దశలో, అంటే ఈ రెండో దశ క్షీణఫల దశ, మూడో దశలో అన్నీ తగ్గుతున్నాయి. మొత్తం ఉత్పత్తి తగ్గడం మొదలుపెట్టింది, సగటు ఉత్పత్తి తగ్గడం మొదలుపెట్టింది, ఉపాంత ఉత్పత్తి రేఖ ఎక్స్ అక్షం దిగువ భాగంలో ఉంది, అంటే రుణాత్మకంగా ఉంది. ఇది మూడో దశ రుణఫల దశ. ఈ మూడు దశల గురించి పట్టిక ఆధారంగా వివరించాలి, రేఖాపటం ఆధారంగా వివరించాలి. అలా వివరిస్తే ఈ చరానుపాతాల సూత్రం కంప్లీట్ అవుతుంది. కేవలం టేబుల్ ఒకటి, డయాగ్రామ్ ఒకటి, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ప్రమేయాలు ఒకటి గుర్తుపెట్టుకోగలిగితే ఈ సూత్రం అంత ఈజీ మరి ఏది ఉండదు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.